సినీ రంగంలో ఒకరిపై ఒకరు సెటైర్స్ వేసుకోవడం, కామెంట్లు చేసుకోవడం తరచూ మనం చూస్తూనే ఉన్నాం. అలానే సినిమాలకు సంబంధించి జరిగే ఫంక్షన్లలో, టీవీ ప్రోగ్రామ్స్ లలో యాంకర్లు ఒక్కోసారి తమ హద్దు మీరి వ్యాఖ్యలు చేస్తారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చేతిలో మైకు, ఎదురుగా కెమెరా ఉంటే చాలు కొందరు టీవీ యాంకర్లకు ఫోనకాలు వస్తుంటాయనే చెప్పాలి. తాము ఏం మాట్లాడుతున్నామో, ఎవరిని ఉద్దేశించి అంటున్నామో సైతం మర్చిపోయి వాళ్ళు చేసే విపరీత కామెంట్లు లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టి ఆఖరికి వారికే భరించలేని తలనొప్పులుగా మారుతాయి. తాజాగా ఓ ప్రముఖ ఛానల్లో ఒక షో చేసే ఇద్దరు యాంకర్లు ఓవరాక్షన్ చేయడమే కాకుండా తమిళ స్టార్ హీరో సూర్య మీద సెటైర్లు వేయడం ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా వివాదంగా మారిందనే చెప్పాలి. ప్రస్తుతం తమిళ్లో బాగానే ఆడుతున్న గ్యాంగ్ మూవీలో సూర్య తన హైట్ గురించి ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావనకు తీసుకువస్తాడు. నిజానికి అది సహజంగానే అధిక హైట్ ఉన్న నటుడు సురేష్ మీనన్ కి కౌంటర్ వేయడానికి దర్శకుడు విజ్ఞేష్ శివన్ పెట్టించిన డైలాగ్. అయితే దాన్ని ఇంకోలా తీసుకున్న యాంకర్లు చెత్త కామెంట్ ఒకటి చేయడంతో అభిమానులతో తిట్లు తిట్టించుకునే పరిస్థితి తెచ్చుకున్నారనే చెప్పాలి. హీరో సూర్య త్వరలో కేవీ ఆనంద్ తో ఓ మూవీ చేసే ప్లాన్ లో ఉన్నాడని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో వీడొక్కడే బ్రదర్స్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు చేయబోయే కొత్త మూవీలో అమితాబ్ బచ్చన్ కు సరిపడా ఒక కీలకమైన పాత్ర కోసం చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇక దాని గురించి ప్రస్తావించిన యాంకర్లు, సింగం మూవీలో అనుష్క కన్నా హైట్ తక్కువ ఉన్న సూర్య కాస్త కష్టపడి తల ఎత్తి చూశాడని, అలాంటిది అమితాబ్ బచ్చన్ కనుక సూర్య సినిమాలో నటిస్తే స్టూల్ వేసుకుని చూడాల్సి వస్తుందేమో అనే తరహాలో కామెడీ చేశారు. దాంతో సూర్య అభిమానులకి ఒళ్ళు మండి, అసలు సూర్య హైట్ ప్రస్తావన ఇప్పటిదాకా ఎవరూ తీసుకురాలేదు, అలాంటిది ఇప్పుడు ఏదో కామెడీ కోసం ఇలా ఎగతాళి చేయడం ఏమాత్రం బాగోలేదంటూ వారిపై ఫైర్ అయ్యారని వార్తలు తెగ షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిందనే చెప్పాలి. అయితే ఇది కొత్తగా మొదలైన పైత్యమేమీ కాదు, ఎందుకంటే గతంలో కూడా కొందరు యాంకర్లు అత్యుత్సాహంతో తమ టాలెంట్ ని గొప్పగా చూపించుకోవాలని నటీనటులను ఎద్దేవా చేయడం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లను వాడడం చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఓ మాట అనేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించి ఎవరిని అంటున్నామో, వారి రేంజ్ ఏంటో, ఒకవేళ ఆ మాట అన్నాక ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అనేవి క్షుణ్ణంగా తెలుసుకుని మాట్లాడాలి. అలా కాకుండా తమకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, అలానే ప్రేక్షకులను మెప్పించాలి అనే వంకతో ఏమైనా మాట్లాడితే మాత్రం వాటి వలన ఇలానే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.